మూడవ విడత పల్లె ప్రగతికి కొనసాగింపుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా జిల్లేడు చౌదరిగూడ మరియు కొందూరు మండల కేంద్రంలోని లచ్చంపేట్ తుమ్మలపల్లి రేగడి చిక్కమర్రి మరియు ముట్పూర్ గ్రామాలలో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మరియు జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డిలు మురికి కాలువలను గ్రామీణాభివృద్ధి పనులను పరిశీలించారు. పర్యటనలో గ్రామ సులభుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సమస్యలపై సానుకూలంగా స్పందించిన జడ్పీ చైర్మన్ కూడా జడ్పీ నిధుల ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని తెలియజేశారు. హరితహారానికి సంబంధించిన మొక్కల నర్సరీలను పరిశీలించారు. మిషన్ భగీరథ ద్వారా వస్తున్న మంచినీటిని స్వయంగా ఎమ్మెల్యే మరియు జడ్పీ చైర్మన్ తాగి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని ప్రజలకు తెలియజేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా పలు మొక్కలను కూడా నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కొందూరు మరియు చౌదరిగూడ మండల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, పిఏసీఎస్ చైర్మన్ మరియు పార్టీ మండల అధ్యక్షులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ఈ స్కూళ్ళకి సంబంధించి పల్లె ప్రగతి అని కార్యక్రమం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొన్ని స్కీములు ఏ విధంగా ఆలోచన చేస్తాడో కానీ ఎవరికి అర్థం కాదు. పల్లె ప్రగతి అని స్కీమ్ ప్రవేశపెట్టి గతంలో పల్లె ప్రగతి కార్యక్రమం చూసినప్పుడు ఊళ్ళంతా ఎంత శుభ్రంగానే అంటే మేము పోతుంటే కూడా ఊళ్ళల్లో ఇప్పుడు ఈరోజు కూడా జిల్లా పరిషత్ చైర్మన్తో సహా జడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంపీపీ గారు మిగతా ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీసీలు పోయి అధికారులు పోయి చూసినప్పుడు చాలా గ్రామాల్లో బాధలు పోనీకి రాకపోయింది. పని అంతా మురుగుతుమ్మ చెట్లు చెత్త చెదారము వెయ్యర బామలు అవి ఉండి నిండిపోయి చూడకపోయి పోనీకి రాపోయి ఇప్పుడు అవి శుభ్రంగానే మంచి చేస్తారు. గత పల్ల ప్రగతిలో అప్పుడే కొన్ని పాడువాడి ఇళ్ళు కానీ ఏవి కానీ కూడగొట్టి కూల్చివేసి అన్నీ మంచిగా క్లీన్గా చేశారు. కాబట్టి ఇప్పుడు ఊళ్ళలో పోతే మనం పట్టణంలో పోయినట్టు అప్పుడు పట్టణంలో రోడ్లు చూస్తాము అట్లా మంచిగా అనిపిస్తుంది. అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను చూసిన డంప్ యార్డ్ కూడా మంచిగా కడుతారు, డంప్ యార్డ్లు మంచి చేస్తారు, గ్రేవి యార్డ్ కూడా క్రిమిటోరియం కూడా మంచిగా పేదలకు ఇబ్బంది కాకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. పల్లెల్లో నిజంగా ఎవరు ఊహించని విధంగా అన్ని విధాల అన్ని వర్గాల వారికి వాళ్ళు పైకి రావాలి బాగుపడాలని ఉద్దేశండి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇంతవరకు ఎవరైనా గ్రామం వల్ల చచ్చిపోతే స్థలం లేక చాలా ఇబ్బందికి ఉన్న ఇబ్బంది పడిన గ్రామాలు ఉన్నాయి. ముంద ఏడబెట్టాలన్న స్థలం లేక ఇబ్బంది పడిన గ్రామాలు ఉన్నాయి. అట్లా కాకుండా ప్రతి గ్రామానికి కూడా క్రిమిటోరియం అనేది చాలా ముఖ్యం కాబట్టి అది ముఖ్యమంత్రి గారు ఆలోచించి అవి కనిపిస్తుండే మంచి కార్యక్రమం. అదేవిధంగా కొన్ని రోడ్లు అవి ఉన్నాయి, రోడ్లు కొంతమంది కాంట్రాక్టర్లు చేయలేదు, చీక ఇబ్బంది ఉన్నది. తుమ్మలపల్లి రోడ్ కాంట్రాక్ట్గా స్టార్ట్ అది శురు చేసిండు కానీ ఇంకా పూర్తి కాలేదు. అది రెండేళ్ళ నుంచి అట్లే పెండింగ్ ఉన్నది. అది ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని చిన్న చిన్న పనులు కూడా అండర్ డ్రైనేజ్ కానీ
బ్రేక్ సెల్కి మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అది మీద అటువంటి పోకుండా అవి కూడా కంప్లీట్ చేస్తాం. కొన్ని విలేజ్ మధ్యన రెండు విలేజ్ల మధ్య ఉన్న రోడ్లు కూడా అడుతారు, అవి కూడా సాధ్యమైనంత పూర్తి చేస్తాం. కాబట్టి ప్రజలు నిజంగా ప్రజలు ఇంత సహకరించి ఇంత ఉల్లాసంగా తొలుత పల్లె ప్రగతి స్టార్ట్ చేసినప్పుడు సర్పంచ్ అంతా భయపడారు, ఈ పని ఎవరు చేసారు కదా, వాళ్ళే ఉత్సాహం వచ్చి శ్రమపడి వాళ్ళు మంచి చేశారు కాబట్టి వాళ్ళకే పేరు వస్తుంది. ఈ సర్పంచ్ టైంలో ఇట్లా మంచి అయింది, ఇంత నీట్గా గ్రామాలు ఉన్నాయని పేరు వాళ్ళకే వస్తారు, ఉత్సాహంగా చేస్తారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో మరి రెండు మండలాలు చౌదరిగూడెం మరియు కొందరు మండలాలకి మరి పలువురు నాయకులు, పాలకవర్గం అధికారులు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు మేము ఇక్కడికి పర్యటనకి రావడం జరిగింది. అందులో చౌదరిగూడెం మండలంలో మరి మేము రెండు ఊర్లు, ఒకటి వచ్చేసి తుమ్మలపల్లి, ఇంకొకటి లక్ష్మపేట, మరియు ఇక్కడ కొందుర్లోనేమో రేగడ చుక్క మరి మరియు ముక్కూరుకు వచ్చాము. ఇక్కడ చూస్తే మరి చాలా అవసరాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలే కానీ స్కూల్ బిల్డింగ్స్ వ్యవస్థ కూడా చాలా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మరి ఒక పెద్ద డ్రైనేజ్ అవుట్లెట్లు కూడా అక్కడ తుమ్మలపల్లిలో చూడడం జరిగింది, దానికి కూడా మేము ఏదో కొంచెం ఎక్సైజ్ చేసి అక్కడ ఉన్న ప్రజల సమస్య అనేది సాల్వ్ చేయాలని చూస్తున్నాము. అలాగే స్కూల్ బిల్డింగ్స్, ప్రైమరీ స్కూల్సే కానీ అంగన్వాడీ సెంటర్స్ కూడా బిల్డింగ్స్ కొన్ని రిపేర్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా మేము ఆలోచించి మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. మరి అదే శానిటేషన్ డ్రైవ్లో మరి ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాంలో ఈ రాబోయే వర్షాకాలంలో కూడా మరి సీజనల్ వ్యాధులు నివారించాలి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మరి ఇక్కడ ఉన్న అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. వారు కూడా చాలా ఐడెంటిఫై చేశారు, లోతట్టు ప్రాంతాలే కానీ లేకపోతే నిలువున్న వాటర్ బాడీసే కానీ ఈ తుమ్మ చెట్లు అవన్నీ కూడా తీయడము, మరియు ముఖ్యంగా ఇప్పుడు ఈ కరోనాతో ప్రపంచమంతా మొత్తంగా తుత్తుకం అవుతుంది కాబట్టి ఈ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేలే కానీ లేకపోతే బ్లీచింగ్ పౌడర్ చల్లడం కాదు, అదంతా కూడా సిస్టమేటిక్గా ఇక్కడ అందరూ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా బాగానే పనిచేస్తున్నారు. ఇదే విధంగా మరి పల్లెలే పట్టుకొమ్మల్లా కాబట్టి మనందరము కూడా పల్లెల్ని చాలా శుభ్రంగా ఉంచుకొని మన పైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా మరి ఈ పల్లెలన్నింటినీ కూడా చాలా పరిశుద్ధంగా ఉంచుకొని ఊర్లో వాళ్ళందరికీ కూడా మనవి తడి చెత్త పొడి చెత్త కూడా సపరేట్గా తీసివేస్తే మరి ముందు కూడా వాతావరణ కాలుష్యానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ శానిటేషన్ డ్రైవ్లో ప్రతి ఒక్కరూ కూడా మరి మా పల్లెలో పాల్గొంటున్నందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పల్లె ప్రగతి భాగంలో 8 రోజు ఎంతో తోడ్పాటు జరిగింది. ఇంతకుముందు చేసిన 30 రోజుల ప్రణాళికతో పాటు ఈరోజు చేసినటువంటి క్లీన్ అండ్ క్లీన్ విధంగా ఎటువంటి అంటు రోగాలు రాకుండా ప్రజలను కాపాడగలుగుతుంది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చేసే ప్రతి పథకం కూడా ప్రజల్లోకి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని కొత్తూరు మండలం ఇన్ముల్నర్వ గ్రామంలో గ్రామస్తులు కరెంటు బిల్లులు వసూలు చేసే సిబ్బందిని అడ్డుకున్నారు. గతంలో తమ ఇండ్లకు సుమారు 200 నుండి 400 రూపాయల వరకు బిల్లు వచ్చిందని, ఈ నెల మాత్రం 11,000 రూపాయల నుండి 15,000 వరకు వచ్చిందని, కాయకష్టం చేసుకుని బ్రతికేతాము ఇన్ని బిల్లులు ఎలా కట్టాలని సిబ్బందిని అడ్డుకున్నారు. అసలే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ తరుణంలో బ్రతికేది కష్టముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అకౌంట్లో వేసిన 1,500 రూపాయలు కూడా లేవు బిల్లులు కట్టడానికి అంటూ మండిపడుతున్నారు గ్రామస్తులు. ఉంది ఇల్లుల్లో వచ్చి మేము బిల్లులు చూడలేదంటారు, ప్రతి నెల రోడ్డు మీద పోయి 500 కట్టొచ్చినాక మళ్ళా మా ఇంటికి 1,500 వేస్తే మేము ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి లేని పరిస్థితిలో. మళ్ళీ ఇప్పుడు ఇల్లు అంటారు ఖచ్చితంగా వస్తాండి, ఇది నెల బిల్లే 1,200 పెంకల్ ఇల్లు ఉన్నది, 1,200 నాకు వేస్తే నేను ఏడుకెళ్ళి తేవాలి పూలు చేసి బతికేదాన్ని. ఒక కంపెనీలో పోతున్నాం అన్నట్టు కాదు, రోజు 200 పూలు చేసుకునే వాళ్ళము, 1,200 ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి. వేల వేసినాక మళ్ళీ ప్రతి నెల నా తన బిల్లు కట్టినట్టున్నది, 300 కట్టినాయి రోడ్డు మీద వచ్చి.
जेपी दर्गा करंट बिल अंडी लॉकडाउन 21 मार्च नुंची अयिंदंडी लॉकडाउन उन्नप्पटि नुंची दर्गा क्लोज उंदी नार्मल दर्गा रन्निंग उन्नप्पुडे 14 नुंची 15,000 वस्तदी नेलकी ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కూడా దర్గా క్లోజ్ ఉంది కరెంట్ బిల్ వాళ్ళు ఇవాల వచ్చి కరెంట్ బిల్ ఇచ్చేలారండి 49,930 రూపాయలు వచ్చిందండి ఎక్కడి నుంచి కట్టాలండి కరెంట్ బిల్ చాలా లాస్ ఉంది ఇప్పటికే ఏం లేదు వీళ్ళు చెప్తే అర్థం చేసుకోవట్లేదు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 49,000 వేసేలారండి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలండి బిల్ ఆల్రెడీ 21 మార్చి నుంచి లాక్ డౌన్ ఉన్నది 21 మార్చి అంటే దాదాపు 3 నెలలు అన్నమాట 3 నెలల నుంచి లాక్ డౌన్ ఉంది దర్గా క్లోజ్ ఉంది ఆల్రెడీ జియో గవర్నమెంట్ నుంచి జారీ అయ్యే క్లోజ్ చేయాలని లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ఇంత బిల్ వేశారండి లాక్ డౌన్ ఓపెన్ ఉన్నప్పుడే 14 నుంచి 15,000 నెలకు వస్తుందండి లాక్ డౌన్ పీరియడ్ లో కూడా 49,930 రూపాయలు వేశారు